కొన్ని కొన్ని విషయాల్లో ప్రతిపక్షం అంటే విపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను తప్పుబట్టేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఏ పార్టీకి సంబంధించిన నేతలకు ఆ పార్టీ అధినేత కానివ్వండి, ఆ పార్టీ అధిష్టానం కానివ్వండి, వార్నింగ్లు ఇచ్చుకుంటుంది, లేదంటే వాళ్ళని సక్రమమైన దారిలో పెట్టేందుకో, లేదంటే వాళ్ళతో పనిచేయించుకునేందుకు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో పక్క పార్టీలు కనుక స్పందిస్తే అప్పుడే అంటారు కందకు లేని దురద కత్తిపేటకెందుకు అని చెప్పి. ఇప్పుడు వైసీపీ ఎలాగోలాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక అద్భుత విజయాన్ని మూటగట్టుకోవాలి అని చెప్పి వ్యూహాలు రచిస్తుంది, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఇలాంటి టైంలో మంత్రులకు వార్నింగ్లు ఇచ్చారని చెప్పి, ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పారని చెప్పి, తేడా వస్తే వాళ్ళ పోస్టులు ఊస్టింగే అని చెప్పి రకరకాల ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ అధికారికంగా అయితే ప్రచారం లేదు. అధికారికంగా మేము మంత్రులకు వార్నింగ్ ఇచ్చామని చెప్పి, ఒకవేళ ఎక్కడైతే ఓడిపోతామో, ఎక్కడైతే వాళ్ళకి స్థానాలు తగ్గిపోతాయో, ఆ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైనా ఉంటే వాళ్ళ పదవి ఊడిపోద్ది, వాళ్ళ పదవి నుంచి పీకేస్తామని చెప్పి అధికారికంగా ఎక్కడ వైఎస్ఆర్సీపీ కానీ ప్రభుత్వ నేతలు కానీ వైసీపీ నేతలు కానీ అక్కడ బహిరంగంగా చెప్పింది లేదు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో వార్తలు. ఓకే, బాధ్యతలు అప్పచెప్పడం వరకు వాస్తవం, బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని పనిచేయించుకునే ఆలోచనలు, అలాగే రేపొద్దున్న 2.5 ఏళ్ళ తర్వాత మంత్రి పదవుల మార్పు, మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది కాబట్టి రేపు ఒకవేళ రాజ్యసభ కేటాయించే పదవుల్లో ఇద్దరు మంత్రులు వెళ్తే కనుక మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే నేపథ్యంలో మంత్రులు కూడా, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ పనితీరును చక్కగా కనబరిస్తే కనుక వాళ్ళకి గుర్తింపు వస్తే వాళ్ళ క్యాబినెట్లో మళ్ళీ చోటు దక్కుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బాధ్యతగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసీటుగా పోయే వ్యక్తి కాబట్టి మంత్రులకు ఒక స్ట్రాంగ్గా చెప్పు ఉండొచ్చు, మేబీ ఖచ్చితంగా మనం 90% విజయం సాధించాలి ఈ ఎన్నికల్లో, ఎక్కువ ఏకగ్రీవం కావాలి, ఆ దిశగా మీరు పనిచేయండి అని చెప్పు ఉండొచ్చు, తప్పే లేదు అది. అయితే ఈ విషయంలో చంద్రబాబు గారు కొన్ని మాటలు మాట్లాడారు అనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే, అలా ఎలా మంత్రులకు వార్నింగ్లు ఇస్తారు అంటే, ఎందుకు అక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, మంత్రులకి అంత సీరియస్గా వార్నింగ్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించాలా అనేది కూడా అసలు దాని మీద ఇప్పుడు మాట్లాడడం, సీఎం మంత్రులకు అలా హెచ్చరికలు ఎలా జారీ చేయడం ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు అనేది, అలా ఎలా ఆదేశాలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయ్యారు అనేది. ఈ విషయంలోనే ఈ కందకు లేని దొరత కత్తిపెట్టుకెందుకనే సామెత గుర్తొస్తుంది. అంటే ఏదో రకంగా మంత్రులు సీరియస్గా పనిచేసేస్తే కనుక తెలుగుదేశం పార్టీకి రావాల్సిన స్థానాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంలో కొంతమంది మంత్రుల మీద, లేదంటే అక్కడ ఎమ్మెల్యే మీద సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తున్నారా ఏంటనేది అర్థం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నేతలు కాదు, మా పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆయనేం చెప్పుకుంటే ఈ పార్టీ నేతలకు, ఈ పార్టీ అధినేతకు ఎందుకు అనేది ఇప్పుడు రాజకీయ విమర్శలు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు భయం పట్టుకుందా, ఆ భయంతోనే పక్క పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా ప్రశ్నించే పరిస్థితికి టీడీపీ అధినేత వచ్చేసారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం దీని వెనక ఆంతర్యం ఏంటి, అంతరార్థం ఏంటి, ఎందుకు ఈ ఉలిక్కి పాటు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న చంద్రబాబు గారి మీద. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.